ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. టీవీపై ఆంధ్రజ్యోతిపై వేధింపులు అరికట్టాలి, టీవీపై ఆంధ్రజ్యోతిపై వేధింపులు అరికట్టాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, మీడియా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి, మీడియా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి, మీడియా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి, మీడియా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, జర్నలిస్ట్ ఐక్యత వచ్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, టీవీపై ఏబిఎన్పై ఆంక్షలు ఎత్తివేయాలి, టీవీపై ఏబిఎన్పై ఆంక్షలు ఎత్తివేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించని కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, ఏబిఎన్ టీవీపై ఆంధ్రజ్యోతిపై వేధింపులు అరికట్టాలి, ఏబిఎన్ టీవీపై వేధింపులు అరికట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నేను తెస్తాను, మీరు అక్కడ నిలబడి చెప్తాను. కొంచెం నేను చెప్తాను కదా. అవును, వీడొచ్చి టీవీ పైన ప్రభుత్వ మహాద్యోసు ఇటువంటి కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి నిజాలు రాసినటువంటి పత్రికల మీద, టీవీ ఛానల్స్ మీద ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేసి ఆంక్షలు విధిస్తుంది. ఇవన్నీ కూడా ఎత్తియాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్, ప్రజా సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు మన ఆఫీస్ ముందు ధర్నా చేసాయి. దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం దృష్టికి చేయకపోతే నిరసనటువంటి మీద ఎక్కువ చేస్తారని కొద్దిగా తీసేస్తారు.